నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జగదేవ్పూర్ మండలంలోని తీగుల గ్రామంలో నిరసన దీక్షలు తీగుల గ్రామాన్ని మండలం చేసేంత వరకు రిలే దీక్షలు చేస్తామన్న గ్రామస్తులు సంగారెడ్డి ప్రజావారిలో అధికారుల నిర్లక్ష్యం అర్జీను స్వీకరించకుండా ఫోన్లో గేమ్లు ఆడుతున్న అధికారులు జిల్లావ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసనలు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పీడీ యాక్ట్ కేసు ఎత్తివేయాలని డిమాండ్ రాజకీయాల కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు ఎర్రబెల్లి పెన్షన్లు అందజేశారు. ట్రెండింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని అరెస్టు చేసి 9,81,00,000 స్వాధీనం చేసుకున్నామని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మార్కెట్ బాక్స్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ యాప్తో మోసం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో 3,000 మంది రిజిస్టర్ అయి ట్రేడింగ్ చేస్తున్నారన్నారు. యూపీకి చెందిన అభిషేక్ జైన్ మార్కెట్ బాక్స్ అనే ఫేక్ యాప్ తయారు చేసి ఆన్లైన్ ప్రమోట్ చేశారని తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ ప్రాపర్టీ సీజ్ చేసిన కేసు అని సిపి తెలిపారు. మటన్ యాంటీవైరస్ పైన జరిగింది ఇది. దాదాపుగా అందరు కూడా విక్టిమ్స్, మోస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్ అందరు కూడా యుఎస్ సిటిజన్సే ఉన్నారు. అందరికి కూడా ఏదైతే డేటాబేస్, డార్క్ వెబ్లో కొన్న డేటాబేస్ కూడా యుఎస్ సిటిజన్స్ యొక్క ఈమెయిల్ ఐడి కొనేసి వాళ్ళకి మెయిల్ పుష్ చేయడం జరిగింది. ఇంటర్న్ వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు ఎక్కడైతే కింద ఉన్న టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ కూడా కలకత్తాలో రన్ చేస్తున్న కాల్ సెంటర్స్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్స్, అవి యుఎస్ టోల్ ఫ్రీ నెంబర్సే. అంటే ఇక్కడ నమ్మడానికి రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా వీళ్ళ సిస్టమ్స్ ఇన్ఫెక్ట్ అయినాయని చెప్పడము, దాంతోపాటు నంబర్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా యుఎస్ టోల్ ఫ్రీ నెంబర్. వీళ్ళకు కూడా తెలుసు, సిటిజన్స్ కూడా తెలుసు, ఆ నెంబర్ బిలాంగ్స్ టు యుఎస్ టోల్ ఫ్రీ నెంబర్. కాబట్టి ఆ నెంబర్స్ ఆపరేట్ చేస్తుంది కలకత్తా నుంచి. ఆ రకంగా యుఎస్ సిటిజన్ నమ్మడము, దాని ఆధారంగా పేమెంట్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్, నాట్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్. ఎక్కడో సింగపూర్, మలేషియా, అంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కూడా సింగపూర్ హబ్గానే ఉంటాయి. కాబట్టి సింగపూర్ అకౌంట్స్ ఒకటి, దాంతోపాటు పెరు అకౌంట్ అండ్ యుఎస్ అకౌంట్ అకౌంట్స్ కూడా అక్కడ అకౌంట్స్ ఉండడం, ఇండియన్ అకౌంట్స్ కాదు బయట అకౌంట్స్ ఉండడం. దాంతోపాటు కొన్ని పేమెంట్ స్లిప్స్ కూడా జనరేట్ చేసినారు. ప్రతి సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు తమ తమ సమస్యలతో కూడిన అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షాకి అందజేశారు. ఎర్దనూరు గ్రామ శివారులో మైనింగ్ ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. అయితే కొంతమంది అధికారులు ప్రజావాణికి వచ్చి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫోన్లో గేమ్లు ఆడుతున్నవైన మీ టీవీ కెమెరాకు చిక్కింది. హెల్త్ డిపార్ట్మెంట్కు చెందిన అధికారి మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించకుండా కలెక్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి అధికారులపై ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. పెద్దపల్లి జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్తున్న సందర్భంగా సిపిఎం, సిపిఐతో పాటు ఇతర వామపక్ష నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటారనే కారణంతో ధర్మారం, జగిత్యాల జిల్లా ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లికి చెందిన బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట బీజేపీ దళిత మోర్చా అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ, యాళ్ల తిరుపతి రెడ్డితో పాటు ఇతర నాయకులు ఉన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పీడీ యాక్ట్ కేసును ఎత్తివేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మెదక్ చేగుంట రహదారిపై సుమారు గంట పాటు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని ఆందోళనకారులను నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. అనంతరం బజరంగ్ దళ్ నాయకులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం ప్రతినిత్యం
పోరాడుతున్నా రాజా సింగ్ పై టిఆర్ఎస్ ప్రభుత్వం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మండల ప్రకాండ్ నవీన్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలాశ్యామ్, బీజేపీ నాయకులు యాదగిరి నరేందర్ రెడ్డి, దశరథం, అశోక్, సయ్యద్, మహేందర్, ఎల్లం, మధు, మెట్టు నరసింహులు, సిద్ధరాములు పాల్గొన్నారు. జనజాగరణ గురించి ఈ దేశంలో హిందుత్వాన్ని కేవలం ఒక మతంగానే చూస్తున్నారు చాలా మంది మూఢులు. నిజంగా మూర్ఖత్వం అది. హిందుత్వం అనేది మన యొక్క సంస్కృతి సాంప్రదాయం, దానికి అనేక రకాలుగా రంగులు పూస్తూ దేశంలో అనేక రకాల మత కలవరాలు చేసే వాళ్ళని తీసుకొచ్చి ఈ సుభిక్షమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల దుర్భాషలు ఆడుతూ కార్యక్రమాలు చేశారు. ఒక మహావీరుడు, ఒక ఛత్రపతి శివాజీ, ఒక వివేకానందుని స్ఫూర్తితో వచ్చినటువంటి మా మిత్రుడు రాజాసింగ్ గారిని వారు మనందరికీ ముందుగా నిలబడి ఎన్నో రకాలుగా మేము వారు కలిసి షామిరిపేటలో, తుమ్ముకుంటలో చాలా చోట్ల గోరక్షణ కోసమని గోవులను కబీలాలకు తరలించేదాన్ని అడ్డుకొని దాన్ని తీసుకువెళ్తే అన్యాక్రాంతంగా అనేక రకంగా హింసలు చేస్తూ అనేక రకాల కేసులు ఇరికించారు. అయినా ఒక ధీశాలి గొప్ప ధీరుడు కాబట్టి ఆయన ఒక శివాజీ యొక్క నేడు చిన్నశంకరపురం మండల హెడ్ క్వార్టర్ లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రజా సింగ్ గారిపై పీడీ యాక్ట్ కేసుకు ఇది తెలంగాణ ప్రభుత్వం సిగ్గుచేటుగా ఒక హిందూ టైగర్ ను ఈ విధంగా అజ్జేస్తూ గోరక్షణ చేసి రజా సింగ్ గారు పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి నిరసనంగా బజరంగ్ దళ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లలో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడం జరిగింది. ముందు కూడా ఇదే విధంగా రజా సింగ్ గారి పైన ఏ హిందూ పైన ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకున్నా మన అందరం అన్నా ఉండి రజా సింగ్ గారిని ప్రతి ఒక్క హిందూ సోదరును కాపాడుకున్న శక్తి మాకుంది కాబట్టి రజా సింగ్ గారిపై వెంటనే పీడీ యాక్ట్ కేసు ఎత్తివేయాలి. అదే విధంగా డీజీపీ మహేందర్ పైన కూడా కేసు నమోదు చేయాలి. కొంతమందిని బయటకు తీసుకొచ్చిన ఓవైసీ మీద కూడా కేసు బుక్ చేయాలి. అదేవిధంగా పాత బస్సులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ అయి ఓ మహిళ చనిపోయింది. ఈ నెల 25న ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరంలో 27 మందికి ఆపరేషన్లు చేశారు. వీళ్లలో 4 ఆపరేషన్ వికటించడంతో ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఒకరు చనిపోగా మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. మృతురాలు మొడుగుల మండలం నర్సైపల్లికి చెందిన మమతగా గుర్తించారు. నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మహిళ మృతికి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు మండిపడుతున్నారు. ఆపన్నహస్త మిత్ర బృందం గజ్వేల్ కోమటిబండ గ్రామంలో 64వ సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. కోమటిబండలో చాకలి ప్రశాంత్ అనే ఈ మధ్యలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య కవిత, 3 పిల్లలు దుక్కుతోచిన స్థితిలో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న ఆపన్నహస్త మిత్ర బృందం వారికి సహాయంగా 15,000 రూపాయల నగదును అందజేశారు. అలాగే షేకుల్లా శేఖర్ 3 రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో భార్య స్వరూప, 2 చిన్నపిల్లలు అనాథలుగా మారారు. తక్షణంగా స్పందించిన ఆపన్నహస్తం సహాయ నగదుగా 15,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాచికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కుమ్మరిస్వామి, సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, యాదగిరి సత్యనారాయణ, అనిల్, శ్రీకాంత్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన ఆపన్నహస్తం మిత్ర బృందం గజ్వేల్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్క సామాన్యులు నెలకు 200 జమ చేసుకుని అక్కడక్కడ హెల్ప్ చేస్తుంటాం మేము. ఆ ఎల్బిఎస్ఏ సహాయ కార్యక్రమంలో భాగంగానే ఈ మధ్యలో మన గజ్వేల్ మండలంలోని కోమటిగొండ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో చాకలి ప్రశాంత్ చనిపోయడం తెలిసింది. అతనికి మా వంతు సహాయంగా ఈరోజు మేము చేసే కార్యక్రమం 63వది వాళ్ళది. అక్కడ సహాయం చేద్దామని ఒక 4 రూపాయలు 15,000 అందజేసిన తర్వాత అస్తమిస్తం బృందం వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది 2వ కార్యక్రమం. ఫస్ట్ చాకలి ప్రశాంత్ వాళ్ళ భార్యకు గుడి ఇవ్వడం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు మేము కూడా అన్న ఇది మా ఊళ్ళో అంతకంటే బీద పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇంకొక మొన్ననే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. కానీ మనం ఎంత ఇచ్చినా కూడా వారికి తక్కువనే ఒక భర్త లేని లోటు అనేది కూడా ఇవ్వడం మనం తీర్చలేము కాబట్టి వాళ్ళ వంతు సహాయంగా
ఏదో కొంత వృతభక్తి మాదిరిగా వాళ్ళు సహాయం చేయడం జరిగింది. వీళ్ళు సహాయం చేసినందుకు వాళ్ళకి ప్రతి ఒక్కసారి అందరం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మిత్ర బృందం వారికి ధన్యవాదాలు. వీరు మామూలు కుటుంబంలో ఉండి మామూలు బిజినెస్ చేసుకుంటా ఇంత పెద్ద సంస్థను ఏర్పాటు చేసి వీళ్ళు ప్రతి గ్రామంలో ఏ గ్రామంలోనైనా ఏ టౌన్లోనైనా వీధవారిని ఎంచుకొని ఈ సహాయం చేస్తున్నందుకు వారికి మరి ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా అందులో భాగంగా మా గ్రామంలో కొమండమండ గ్రామంలో ప్రశాంత్ అనే వ్యక్తికి విరాళం ఇవ్వడానికి వచ్చి కుటుంబమైన ఇబ్బందులు ఉండని చెప్పి వాళ్ళకి సహాయం చేద్దామని వచ్చినాము. రావడంతో మాకు ఇదే విలేజ్లో మేము ఇక్కడ వెళ్తుంటే మా అప్పనసిన సభ్యుడు అతన్ని అనే ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి అని ఇక్కడ వాళ్ళే కాకుండా ఇంకో వేరే వాళ్ళు కూడా శేఖర్ అనే శేఖర్ అనే వ్యక్తి అనుకోకుండా ప్రమాదశాత్తు ఏదో మరణించడం జరిగింది. అయితే వాళ్ళు కూడా చిన్న పిల్లలు, ఆమె కూడా చిన్న వయసులో ఉంది. వాళ్ళు చేసుకుంటేనే ప్రతి విధానం ఉంది. మనంతు గ్రూప్ ద్వారా ఏమైనా సహాయం చేద్దామని మా గ్రూప్ ద్వారా చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే తక్షణ సహాయంతో మేము వెంటనే మరి ఇది వాస్తవమా కాదా ఏంటని చెప్పి సర్పంచ్ సార్ కూడా ఫోన్ చేశాము. వాస్తవం సార్, మీరు ఇవ్వాల్సింది ఇక్కడ ఉంది, వాళ్ళు పేదవాళ్ళే అని అతనికి మన ఎంపీపీ వైస్ ఎంపీపీ కృష్ణ గారు కూడా ఫోన్ చేయి, ఎంపీటీ సార్ కూడా ఫోన్ చేశాము. వాళ్ళు కూడా పేదవాళ్ళు, వాళ్ళు చిన్న వయసులో ఏం పేరు పిల్లలు వెళ్ళడం కూడా చాలా టైం ఉంటుంది. మనం ఎంతో కొంత మీరు సహాయం చేయండి. మీరు చేస్తే ఇంకెవరైనా చేస్తుంటారు, మీరు రాదు కూడా మాకు కూడా ఆనందం ఉందని చెప్పి. జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ గ్రామాన్ని మండలం చేసేంత వరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని తిగుల్ మండల సాధన సమితి సభ్యుడు సర్పంచ్ భానుప్రకాష్ రావు, పీఎస్ఈఎస్ డైరెక్టర్ భూమయ్యలు అన్నారు. దీక్షలో కూర్చున్న లింగం మల్లారెడ్డి పరశురాములు మాట్లాడుతూ రాష్టంలో నూతనంగా పెద్ద గ్రామాలను ప్రభుత్వం మండలాలను చేస్తుందని, తిగుల్ గ్రామాన్ని కూడా మండలం చేయాలని వారు కోరారు. గతంలో మండలం కావాల్సి ఉండగా కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐలయ్య, ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాజు, కనకయ్య, నరసింహారెడ్డి, మల్లేశం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా శాంతియుతంగా తిరు గ్రామంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు హరిశన్న గారు దయచేసి తిరు గ్రామం దృష్టి సారించి కనీసం మా గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని చెప్పి మీ దృష్టి తీసుకోవడం జరిగింది. మరి గ్రామంలో అన్ని రకాల వసతులు ఉన్నా మేము శాంతియుతంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ దీక్షలు ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి హామీ వచ్చేంత వరకు కూడా ఈ దీక్షలు కంటిన్యూ చేస్తాం. రాజకీయాల ఖచ్చితంగా, పార్టీల ఖచ్చితంగా మరి గ్రామంలో గ్రామ ప్రజలందరం కలిసి, యువకులందరం కలిసి శాంతియుతంగా నిరాకరణ చేయడం జరుగుతూ ఉంది. కావున గవర్నమెంటు స్పందించి మాకు సరైన హామీ ఇచ్చి మా గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సాధన ధ్యేయంగా గత 29 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా కొనసాగిస్తూ ఉన్నాం. తిగుల గ్రామ మండలం కోసం ప్రత్యేకంగా, నూతన మండలం కోసం రాష్ట్రం మంత్రి గారు హరిశన్న గారు త్వరగా తిగుల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని సదుపాయాలనే కాదు, గడికోసారి అదే మాట అనే సందర్భం కాదు. తిగులుకి అన్ని ఆర్థిక వనరులు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర మంత్రివర్యులు చొరవ తీసుకొని మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా మండలం తిగులు గ్రామాన్ని మండలంగా తక్షణమే ప్రకటించాలని. ఎందుకంటే రాష్ట్రంలో పాల్వంచనే కావచ్చు, కొన్ని కొత్త కొత్త మండలాలు చేస్తూ ఉన్నారు, మీరు తక్షణమే స్పందించి మట్టి గణపతులను వాడి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదని గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుంచి మట్టి గణపతులను తయారు చేసి భక్తులకు ఉచితంగా అందిస్తున్నానన్నారు. ఈ సంవత్సరం కూడా పర్యావరణాన్ని గురించి వివరించి ప్రచారాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరికి మట్టి గణపతులను అందజేస్తున్నామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన విగ్రహాల వల్ల రసాయనాలు వెలువడి పర్యావరణానికి కీడు చేస్తాయని, చెరువుల్లో వేయటం వల్ల చేపలు ఇతర జీవులకు ముప్పు కలుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా రామాయంపేట బస్టాండ్ వద్ద రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు తమ కళ్లకు నల్లగుడ్డలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ్ ఘటన మండల ప్రఖండ్ పుట్టి మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న హిందూ వ్యతిరేక శక్తులను అరికట్టడంలో ఈ రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రశాంతమైన భాగ్యనగరాన్ని అల్లర్లతో అట్టుడికించే కుట్ర సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఖండ గోరఖ్ ప్రముఖ్ సురేష్, పట్టణ ప్రముఖ్ మణిక్షం, నవీన్, రోహిత్, ఫణీంద్ర, అవినాష్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంతం కూడా శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతంలో 16 రాష్ట్రాలు నిషేధించినటువంటి మునాఫర్ మున్వర్ ఫారూక్ గాని తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో అలజడు సృష్టించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తప్ చేయాలని రాష్ట్రపతిని ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మత ఘర్షణకు దారితీసే ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నశించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏదైతే అల్లరి ముఖాలు చేస్తూ హిందువులపై దాడి చేస్తున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు పునరావృతమైతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పెద్ద ఎత్తున దాడులు చేస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జగదేపూర్ మండలంలోని 3 గ్రామాల్లో ముద్ర సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ముద్రాజ్, యూత్ విభాగం మండల అధ్యక్షులు హేమ సురేష్ ముద్రాజ్ ఆధ్వర్యంలో ముద్ర సంఘం నూతన గ్రామ కమిటీలను నియమించారు. జంగంరెడ్డిపల్లి గ్రామ ముద్ర సంఘం అధ్యక్షులుగా కొండయ్య ముద్రాజ్, యువజన అధ్యక్షుడిగా బరిహేరాజు ముద్రాజ్, వట్టిపల్లి గ్రామ ముద్ర సంఘం అధ్యక్షుడిగా చింతల బాలరాజు ముద్రాజ్, యువజన అధ్యక్షుడు శ్రీరాములు గోపాల్ ముద్రాజ్, తెగుల్ నర్సాపూర్ గ్రామ ముద్ర సంఘం అధ్యక్షుడిగా గాడిచర్ల సత్యనారాయణ ముద్రాజ్, యువజన అధ్యక్షుడు గాడిచర్ల కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలను అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిక్షపతి, మండల ముఖ్య సలహాదారు రిపోర్టర్ బలరాం ముదిరాజ్, సర్పంచ్లు బిక్షపతి, పిట్టలరాజు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గాడిచర్ల సంజీవులు ముదిరాజు గారు, ప్రధానంగా పేరు ప్రత్యేక ధన్యవాదాలు. తరఫున గ్రామ గ్రామాన ముదిరాజుల గత 12 సంవత్సరాలుగా నేను ఈ మండలానికి వచ్చి తన జాతి కోసం వ్యాపారాలను తన పక్కన పెట్టి జాతి కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అయ్యప్ప దేవాలయంలోని గానమే నా ప్రాణం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయం కమిటీ పర్యవేక్షణలో మహాబడిపూజ మహాభజన కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. అయ్యప్ప దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో రాజమౌళికి శాల్వాతో సత్కరించి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, భగవన్నామ స్మరణ వల్ల మానసిక ఉల్లాసం ఆనందం కలుగుతుందని, అయ్యప్ప దేవాలయంలో అఖండ భజన కార్యక్రమం నిర్వాహకులను అభినందించారు. అయ్యప్ప దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దైవనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు. విషపత్రికను అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించి దళితులపై విషం చిమ్ముతావని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్రే ప్రభాకర్ అన్నారు. దళిత బంధుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి చావు డప్పు కొడతామని, దళితులకు దళిత బంధు ఇవ్వదని మాట్లాడిన రాధాకృష్ణను దళిత సమాజం క్షమించదని, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాధాకృష్ణకు మతి భ్రమించిందని ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించాలన్నారు. దళిత బంధు గురించి కానీ, ఎస్సీ కార్పొరేషన్ల గురించి కానీ అడిగే అర్హత మీకు ఎక్కడిదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ, టీఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బంగారిగల్ల దుర్గయ్య, ఎంఎస్ఎఫ్ కొల్చార మండల అధ్యక్షులు పుర్రా మహేష్, 7వ వార్డు మెంబర్ పెద్దలింగన్న గారి రాజు, కుమార్, మధు, ప్రతాప్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ రామకృష్ణ నిన్నగాక మొన్న ఈ6 లైవ్ లో మాట్లాడినటువంటి దళిత బంధు కోసము, దళితులకు దళిత బంధు ఇవ్వద్దన్న మాట మరి మీకు ఎంతవరకు సమంజసం? ఆంధ్రజ్యోతి పత్రికను అడ్డం పెట్టుకొని నువ్వు ఎన్ని కోట్లకు అధిపతి అయినావు? పత్రిక చదివిన వాళ్ళు మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మైనార్టీలే. పత్రిక లేకపోతే నీకు బతుకు లేదు. నువ్వేమి ఆకాశం నుంచి చూసిపడ్డావా? ఇంకొకసారి మాదిగల జోలికి, దళిత బంధు జోలికి వస్తే నిన్ను వదిలిపెట్టేది ఉండదు. ఇంతకుముందు 2013-12లో కూడా ఒకసారి
ఏబిఎన్ ఛానల్ మీద నీ మీద మాదిగలు అటాక్ చేసింది నువ్వు మర్చిపోయినట్టున్నావు. మరి ఇప్పటికైనా గుర్తించుకో, తక్షణమే దళిత బంధు కోసం మాట్లాడినందుకు నువ్వు వెంటనే ఎస్సీలకు క్షమాపణ చెప్పవలసిన. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామేంపేటలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలను రామేంపేట ఎస్ఐ రాజేష్ మరియు యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణలు ఘనంగా ప్రారంభించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజులుగా క్రీడా దినోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో ఫుట్బాల్ హాకీ టోర్నమెంట్లు నిర్వహించామని, నేడు ఆర్చరీ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా మెదక్లో గతంలో ప్రతిష్ఠించిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ విగ్రహాన్ని రోడ్డు నిర్మాణం పనుల్లో తొలగించారని, విగ్రహం నెలకొల్పే వరకు తాము న్యాయ పోరాటాలు చేస్తామని సత్యనారాయణ తెలిపారు. పండుగ రోజని చెప్పవచ్చు, ఎందుకంటే హాకీ క్రీడాకారుడు మరి జగత్ విజేత అయిన ధ్యాన్చంద్ జయంతి మరియు జాతీయ క్రీడా దినోత్సవం కాబట్టి ఈ రోజున మనం క్రీడాకారులంతా ఒక పండుగ వాతావరణంలో చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మేము 20 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్యాన్చంద్ జయంతిని కొనసాగిస్తూ క్రీడాకారుల ఉత్సవాన్ని, క్రీడా టోర్నమెంట్లు, క్రీడా ప్రచారం క్రీడా ప్రేమికులకు మేము ఈ యొక్క ఊతనిస్తూ వారి నుంచి మేము కూడా ఆసరా తీసుకొని క్రీడా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం మేము 3 రోజులుగా మొదట ఫుట్బాల్ టోర్నమెంటు 3 డిస్ట్రిక్ట్లది ప్రకటించి దాన్ని పూర్తి చేయడం జరిగింది. నిన్న హాకీ, ఈరోజు ధ్యాన్చంద్ జయంతి ఆచరితో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎస్ఐ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజును మాకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలను మేము ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ ఇంకా ముందుకెళ్తామంటున్న ఇంకో విషయం ఏంటంటే, మేము ఈ వేదిక నుండి ఒకటే కోరడం జరుగుతుంది, ఈ ప్రపంచ హాకీ క్రీడాకారుడైన ధ్యాన్చంద్ జయంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నా మరి ఆయన విగ్రహాలు తెలంగాణలో 2 ఉండేటివి, అది మెదకులో ఉన్న విగ్రహాన్ని 2 సంవత్సరాల కింద తొలగించి ఇంతవరకు కూడా దాన్ని నిలబెట్టలేక మరి దాన్ని పూర్తిగా ముక్కలు చేయడం కానీ దాన్ని ఎన్నో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్యనారాయణ గారికి మా తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. స్పోర్ట్స్ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఫిట్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా మనం ఎవ్రీ ఇయర్ ఈ రోజున నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. స్కూల్ సిలబస్లో కూడా మనకు రెగ్యులర్గా ఓన్లీ స్టడీసే కాకుండా స్పోర్ట్స్ కూడా ఉండాలనే దాంట్లోనే చాలామంది కొత్తగా ఇన్నోవేషన్ స్టార్ట్ చేసి ప్రతి స్కూల్లో కూడా గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మనం మన గురించి, స్పోర్ట్స్ అనేది మన హెల్త్ గురించి, ప్లస్ స్పోర్ట్స్లో ఇంప్రూవ్ అయ్యి చాలామంది మంచి పేరు తెచ్చుకొని ఒక ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా స్పోర్ట్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మనకి ఎంత వీలైతే అంత స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి మంచి హెల్త్ సాధించాలని కోరుకుంటున్నాను. 20 సంవత్సరాల క్రితం హత్నూర మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన జక్కా మల్లేశంకి ప్రభుత్వం 1 ఎకరా భూమిని కేటాయించడం జరిగింది. అయితే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ దుర్గారెడ్డి ఈ భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తామని, ప్రతిసారి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి నుంచి తమకు న్యాయం చేయాలని అధికారులకు వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో నేడు ప్రజావాణి కార్యక్రమంలో తన భూమి సమస్యను పరిష్కరించాలని, కలెక్టరేట్ కార్యాలయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రజావాణి హాల్లో కిరోసిన్ వంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలు, అధికారులు, కలెక్టర్ రాజాశీష అవాక్కయ్యారు. అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ ఏడాది 5వ సారి ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 298,000 క్యూసెక్కులు కాగా, అవుట్ఫ్లో 343,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ నుంచి ప్రవాహం మరింత పెరిగితే మిగతా గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ చాలాట్లో చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. పర్యావరణాన్ని రక్షించండి, మట్టి గణపతిని పూజించండి అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన మట్టి వినాయక స్టాల్స్ ను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భక్తి శ్రద్దలతో ప్రతి ఒక్కరూ స్వామివారిని వేడుకొని పూజించాలని, జిల్లా ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాశీష, ఆర్డీఓ నంగేష్, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపైన ఏర్పాటు చేసి ఈరోజు మట్టి గణపతిని ప్రమోట్ చేసి కాలుష్యాన్ని నివారిద్దాం, కాలుష్యం లేని సహజ నిర్మాణాన్ని, సమాజాన్ని నిర్మాణం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందరూ విచ్చేసినందుకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ మట్టి గణపతులు కూడా సంగారెడ్డి నుంచి, సదాశివపేట నుంచి విచ్చేసిన భక్తులకు కూడా నా యొక్క శుభాభివందనాలు. మరి ఈ పండుగ ఎల్లుండి నుంచి ఉందని అమ్మ చెప్పింది, కరెక్ట్ అది. అంటే గుర్తుందా లేదా అనుకున్నా, నేను విజ్ఞాపం తీసుకుపోతున్నాను కానీ అసలు గుర్తుందా లేదా అంటే పరీక్షలో పాస్ అయిందామె. సో ఈ పండుగని భక్తి ప్రభుత్వంతో, భక్తి శ్రద్ధలతోటి ఈ పండుగ పండుగలాగా అది ఒకరినొకరు సహకారం చేసుకుంటూ, మరి ఇప్పుడే ఈ దీంట్లో కూడా ఎక్కడ సౌండ్ పొల్యూషన్ రాకుండా ప్రభు చూడమన్నారు. ఆ విధంగా మీ ఇంట్లో భక్తి శ్రద్ధలే కాకుండా బయట మన వీధుల్లో కానీ ఎక్కడైనా మనం పెద్ద విగ్రహాలు పెట్టే దగ్గర కూడా భక్తి శ్రద్ధలతో వెళ్ళి ఆ స్వామివారి కృపకి మీరు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ అన్ని న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగదీపూర్ మండలంలోని తీగులు గ్రామంలో నిరసన దీక్షలు. తీగులు గ్రామాన్ని మండలం చేసేంత వరకు రిలే దీక్షలు చేస్తామన్న గ్రామస్తులు. సంగారెడ్డి ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం. అర్జీను స్వీకరించకుండా ఫోన్లో గేములు ఆడుతున్న అధికారులు. జిల్లా వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసనలు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసు ఎత్తివేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.